తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? దీనిపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉత్తమ్ కుమారే సీఎం అన్న సర్వే సత్యనారాయణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీనియర్ నేత విహెచ్. మల్ల పండుగ రోజుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ మేము వస్తాం అప్పుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంబడి నన్నైతే నువ్వు గుర్తుపెట్టుకోవాలన్నా మర్చిపోవద్దు. నన్ను కానీ మిగతా నాయకులందరినీ కానీ, కేఎల్ఆర్ఏ కానీ, జంగన్నే కానీ, మల్లేశన్న కానీ, ఇంకందరినీ, రామలన్నను కూడా, అందరినీ కూడా ఎవరిని మరవద్దు. చాలా ప్రేమగల్లులు వీళ్ళందరూ, కష్టపడేటోళ్ళు. మీరంటే అభిమానులు, ఇష్టపడేవాళ్ళు. తప్పకుండా మీరు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అంటే అసలు అన్యాయం జరిగిపోతుంది. గతంలో కూడా ఇలాంటి ఆలోచన వచ్చే 2014 లో దెబ్బతిన్నాం. మొదలు గెలిపే ముఖ్యం. గెలిచిన తర్వాత హైకమాండ్ ఎవరిని పెట్టాలనేది రాహుల్ గాంధీ గారు హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి కొందరికి అలవాటు అయిపోయింది, ఎవరు ముందు కనిపిస్తే వాళ్ళని అనేస్తారు. అన్నంత మాత్రాన హైకమాండ్ ఇస్ ద కరెక్ట్ క్లారిటీ.